ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. చాలా రోజులైందండి వ్లాగ్స్ పెట్టి, నేను 1 మంత్ అయిపోతుంది వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదన్నమాట. సో నేను కొంచెం బిజీగా ఉన్నానండి. ఇంకా బిజీ అంటే ఇంకా తెలిసిందే కదండి, ఇంకా పాప అయితే 10th అనమాట. ఇంకా జో అయితే ఒక లాస్ట్ ఇయర్కి వచ్చినానండి, హాస్టల్ నుంచి వచ్చినాను. నేనైతే షూట్ చేయలేదు, తీసుకొచ్చున్నామన్నమాట. ఒక 1 డే ఉన్నాడు, వెళ్ళిపోయాడనమాట లాస్ట్ వీక్ అయితే. అప్పుడు కూడా ఏం షూట్ చేయలేదన్నమాట, నేను ఇక కొంచెం బిజీగా పని అలా ఉంది. సో ఈరోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చెట్లు అయితే కొన్ని నాటినాను అనమాట కింద. మా ఆయన కొన్ని అక్కడ చెన్నైలో తీసుకొచ్చాడనమాట కొన్ని ప్లాంట్స్ అయితే. అవి మనీ ప్లాంట్, కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మన ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ కూడా కింద కూడా డిఫరెంట్గా ఉందండి. మన ఇంట్లో కింద నాటిందే, ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయన్నమాట. ఇంకా మనము కింద బాల్కనీలో అంటే కింద మనం ఉండే పోర్షన్లో అయితే నాటినాను కదండి, చూపిస్తూ ఉంటాను కదా వ్లాగ్స్లో ఎప్పుడు. ఆ మనీ ప్లాంట్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. అదొక ప్లాంట్ అనమాట. ఇప్పుడు మా ఆయన తెచ్చలేదు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దానివల్ల కొన్ని తీసుకొచ్చారనమాట ప్లాంట్స్ అయితే నాటినాము. ఒక రెఫరెన్స్ పైకి అయితే వచ్చానమాట. చల్లగా ఉంది, క్లైమేట్ అయితే ప్రశాంతంగా ఉందన్నమాట. సో దానివల్ల కొద్దిగా షూట్ చేసుకుందామని అయితే వచ్చినాను ఫ్రెండ్స్. ఇంకైతే ఈ వీక్ నుంచి కొంచెం వ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను, త్వరగానే పెడతానండి నేను. ఇంకా ఇన్ని రోజులు అయితే వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు, ఇంకైతే కంటిన్యూగా పెట్టాలనుకుంటున్నాను అయితే. ఓకేనా? చూడండి క్లైమేట్ అయితే చల్లగా ఉందన్నమాట, ప్రశాంతంగా. చెట్లు అంటే చాలా ఇష్టం అండి నాకు కానీ మా ఆయనకు కానీ. చెట్లు అంటే పచ్చగా, మనం ఎక్కడ చూసినా పచ్చగా చూడండి. అక్కడ 2 చెట్లు ఉన్నాయి చూసారా. ఇంకా పెట్టాలి, ఇంకా తీసుకురావాలనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ ఉన్నాయి చెట్లు అయితే. రోసెస్ అయితే చూస్తానమాట, చాలా బాగున్నాయి. తెస్తామనుకున్నాం కానీ టైం లేదనమాట. చూడాలి నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకురావాలన్నమాట. మళ్ళీ చెట్టు చూడండి, ఇది అల్లిచ్చేయాలండి, ఇలా దీనికి అల్లిచ్చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ చల్లగా ఉందన్నమాట. నేనైతే కొంచెంసేపు ఇలాగే ప్రకృతితో నా వీడియోస్ కూడా చాలా వరకు ఇలాగే ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఇలా పచ్చగా చూస్తూ ఉంటే క్లైమేట్ కానీ మనకు మన కంటికి అలా కనిపిస్తున్నాయంటే మన మనసు కానీ మనకు కానీ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో నేను పిల్లలు కానీ మా ఆయన కానీ బయట వెళ్ళాలంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ స్పెండ్ చేస్తానండి. కొంచెం బాగుంటుంది అనమాట, మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగా. ఓకేనా ఫ్రెండ్స్? మల్లెపూలు అయితే కొన్ని వచ్చినాయన్నమాట, చూస్తానండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారా పూలు అయితే నేను కోసుకోవట్లేదండి, అవి కొంచెం కింద ఉన్నాయన్నమాట. సో దానివల్ల నేను కోయలేదు. చూడండి ఇట్లా వచ్చినాయన్నమాట. ఇంకా కొంచెం ఇట్లా ఇటువైపు పల్లిచ్చాలండి, ఇటువైపు వచ్చేసిందంటే ఇంకా మళ్ళీ కోసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో మీకు ఊరికి అలా చూపిస్తున్నాను అనమాట ఫ్లవర్స్ని. ఇక్కడైతే ఇంకా కొంచెంసేపు స్పెండ్ చేస్తానండి పైన, చాలా బాగుంది అనమాట క్లైమేట్ అయితే. సో ఒక 1/2 అవర్ నింటానండి ఉండి, ఇంకా కొద్దిగా వీడియో తీసుకొని అయితే కిందకు వచ్చేసాను. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. డ్యూటీకి వెళ్ళక ముందు నేనైతే కొన్ని అదే చెట్లు నాటినాం కదండి, అదైతే చూపిస్తాను. కొన్ని నాటినామన్నమాట, చెన్నైలో తీసుకొచ్చారు మా ఆయన. అది వద్దులేబ్బా, అత్తీసే అదొకటి పెడతాం, ఇది ఇంకోటి దాంతో పెడతాం. అదే నేను చెప్పింది చూడు, గొడుగులా వస్తుంది ఇది బాగా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, ఇవే అనమాట మొక్కలు, మనీ ప్లాంట్ అని చెప్పాను కదా. అవి మనీ ప్లాంట్ ఒక రెండు దానిలో పెట్టినాం, త్రీ దాంతో పెట్టినామండి. తర్వాత ఇంకొక చెట్టు అనమాట, అలాగా ఆ మొక్కలే అనమాట.
చూడండి ఇదే అనమాట, నేను అప్పుడే చెప్పాను కదండి కింద మనీ ప్లాంట్ అల్లించిన అనేసి. నేను యాక్చువల్గా నా బ్లాగ్స్లోనే చూపిస్తూ ఉంటాను, కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇదే అనమాట. సో దీన్ని ఇంకా కొంచెం ఇలా కొంచెం వస్తూ ఉందన్నమాట. ఎంత చల్లగా ఉందో క్లైమేట్ అయితే, ప్రశాంతంగా ఉండదు. తినాకులు చూడండి ఎంత బాగున్నాయో, తమలపాకుల టైప్లో ఉంది ఇది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, నేను కొంచెం స్లోగా మాట్లాడినాను. ఇంకా చెట్లు అన్నీ చూడండి, ఇంకా మా ఆయన అయితే ఇంకా అవన్నీ చెట్లు నాటే సెలిపోయాను అనమాట. తర్వాత నీళ్ళు పోసాను నేను, మనీ ప్లాంట్ అయితే మూడు ఇట్లో పెట్టినాను, అదే అనమాట. ఇంకోటి కొంచెం పెద్ద చెట్టు అనమాట ఇవే, అది చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఫ్లవర్ చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. ఇంకంతే అండి, నేను ఎక్కువ వ్లాగ్ కూడా షూట్ చేయలేదు, కొద్దిగానే పెడుతున్నాను ఈరోజు. ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగున్నాయి కదా, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆ ఫ్లవర్స్ని అలా పచ్చగా అలా చూస్తుంటే నాకు. ఇంకా మొక్కలు కూడా కొన్ని నాటినాము, తర్వాత ఇంకా కొన్ని రోసెస్, కొన్ని రోజా చెట్లు కొన్ని తీసుకురావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, అలా అనమాట. తర్వాత అయితే ఇంకా జీవం అయితే తీసుకొచ్చేసాను అనమాట 8:30 కల. తర్వాత వెంటనే మేము డిన్నర్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకంతే అండి, నేను రసము నిందనమాట కాలీఫ్లవర్ కర్రీ అనమాట ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ కర్రీ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ చాలా బాగుందండి, చాలా ఎమీగా ఉన్నిందనమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకా రసం ఉన్నింది, ఇంకా మేమైతే భోంచేస్తాము ఈరోజు వ్లాగ్ అయితే. ఇంతే అండి, ఇంకా మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ఓకేనా, బాయ్.